ఎంతగా రెట్టింపు ఉత్సాహంతో ఏం పోయారు అసెంబ్లీ, అసెంబ్లీకి వెళ్ళే వాయిస్ ఇవ్వలేని పరిస్థితి. అసెంబ్లీలో ఏముంది ఏమంటారు సార్, అరే నా కొడక పాతేస్తాను ఒకడు అంటాడు, అరే నువ్వు లచ్చకోట్లు దోసుకున్నావని మళ్ళీ అంటారు. ఇదే కదా అసెంబ్లీలో మాట్లాడారు. ఏం చేశారు మీరేం చేశారు గతంలోని సార్? మేము వాళ్ళకి మైక్ ఇచ్చాం, వాళ్ళు ఏమొస్తారు మైక్ ఇస్తే మైక్ తీసుకోకుండా స్పీకర్ గారి దగ్గరకు వచ్చి అయ్యి ఇసిరేయటం, కాగితాలు గవర్నర్ గారి మీదకి వెళ్ళి అయ్యి ఇసిరేయటం, 5 నిమిషాలు అయిపోగానే ఇంటికి వెళ్ళి. అసెంబ్లీని మీరు చాలా పారదర్శకంగా నడిపించారనా? చూడండి, గత 5 సంవత్సరాలు దీన్ని నడిపించాం లేదా? ప్రొజెక్ట్ వేసి మరీ చూపించాం ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏమేమి జరిగినాయి అని. అవన్నీ ఇలాగ పారిపోయారు వాళ్ళు. మాకు మైక్ ఇవ్వమనండి, అపోజిషన్ అవ్వదు ఇవ్వమండి, రాకపోతే అడగండి. స్పీకర్ గారి చేతిలో ఉంది. మండలికి వెళ్ళడం ఎందుకు? మండలికి వెళ్ళడం ఎందుకు? మండలిలో ఉంది కదా, మండలికి చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి కదా, మండలి చైర్మన్ గా ఉంది. చైర్మన్ గా ఉంటే వెళ్తారు, స్పీకర్ గా మీ వాళ్ళు ఉంటేనే వెళ్తారు అంతేనా? స్పీకర్ గా మా వాళ్ళు ఉంటే వెళ్తారని మీరు అన్నారు సార్. స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంపేయాలి, చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటుంటే ఏ వల్ల వెళ్ళాలి మీరు చెప్పండి. సో అందుకని వెళ్ళట్లేదా అని అంటే అట్లా అయినా కూడా వెళ్ళిపోవాలా? మీ వాయిస్ వినిపించాలి కదండి, గెలిపించారు కదా. అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి అవకాశం లేక కదా ప్రజల్లోకి వెళ్ళింది. అదే 5 సంవత్సరాలు ఆయన బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తే ఈ పరిస్థితి రాదని కదా చాలా మంది అనేది. 5 సంవత్సరాలు అసలు ఆయన మీడియా సమావేశమే లేదు, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి ఎలా ఉంటుందండి వర్మ గారు? ఓడిపోయినాక కాదు, వాస్తవం కాదు అది. అందరూ శుద్ధపోసు మాటలు చెబుతారు, అమ్మో మీరు అందుకని ఓడిపోయారు, అమ్మో మీరు ఎందుకని ఓడిపోయారు, అసలు మీరు ఎట్లా చేసి ఉంటే బాగుంటుంది, ఎందుకు ఓడిపోయారు. ఈవీఎం కాకుండా ఇంకో కారణం చెప్పండి, అది అది మనం నిరూపించలేము. దాని మీద డిబేట్ ఎంత పెట్టినా వేస్ట్ టైం వేస్ట్. నువ్వు 15 ఏళ్ళు ఇస్తాను అన్నావు, అందుకనా? మేము అమ్మఒడి ఒకరికే, తల్లి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తా అన్నాం. నీకు 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 అని ఎక్కడ పెడితే అందరికి ఇచ్చేస్తా అన్నారు. అసలు నేను ఆంధ్రప్రదేశ్ అంటే వాటర్ డబ్బు కమ్ముడిపోయారని మీరు చెప్తున్నారా? పథకాలు ఆశ ఉంటది కదా. ఇప్పుడు మేము 1 లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకొచ్చాం అనుకో, నేను 3 లక్షలు కలిపిస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ అంటున్నాడు. ఉద్యోగాలు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తే ఎవరో 10 నిరుద్యోగులు ఇచ్చేది సచ్చేది లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. మేము గతంలో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని ఏమైనా కాంప్రమైజ్ కానీ లేకపోతే ఆ రకంగా మాట్లాడే పరిస్థితి ఉందా కారుమూరి వెంకటరెడ్డికి? ఏమైనా విన్నపం చేసుకుంటా? తగ్గేదలే సార్, తగ్గేదలే, బలంగా పోరాడతాం. మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని బలంగా ఎండగడతాం. హయా నిట్టాలిట్ట ఇది కాదు మన క్యారెక్టర్. మంచి చేస్తే మంచి చేసినా దండం పెడతాం, చెడు చేస్తే ఖచ్చితంగా బలంగా లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. మేము కూడా ఈ కేసులు వీటికి భయపడేటటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. 6-10 సీట్లు ఇస్తేనో, 7-5 సీట్లు ఇస్తేనో, 6% ఓటింగ్ లో వచ్చే పార్టీ. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఇస్తారని కాదు కదండి, అధికారం అన్నది కదా మెయిన్. ఏం చేసుకుంటారు 40% ఇప్పుడు? ఇప్పుడు 40% ఏం చేయాలి? అధికారం కదా ఉండాలి. ఎంత నొక్కి పెట్టినా 40 మంది ఇంకా సరే ఓకే, 40 వచ్చింది, 40 వచ్చే వాళ్ళు ఏముంది, బయటే ఉన్నారు కదా. ఇప్పుడు 40 రావడం వల్ల ఉపయోగం ఏంటి? ఎన్ని వచ్చింది అన్నది కదా, అధికారం రావడం కదా. రాజకీయ పార్టీలు అధికారమే శాశ్వతమా? అధికారం ఉంటేనే కదండి మీ ఏమన్నా సాగుతుంది. అధికారం లేకపోయినప్పుడు అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చి మంచి చేసే విధంగా పోరాడతాం. అంతే తప్ప అధికారం లేక చంద్రబాబు నాయుడు ఎప్పుడు 2 సార్లు అధికారంలో రాలా? 99లో లాక్కున్నప్పుడు, తర్వాత 2004లో ఓడిపోయాడు, మళ్ళీ 14లో గెలిచాడు, 19లో ఓడిపోయాడు, సో మళ్ళీ 29లో ఓడిపోతాడు. ఇంకంతే కదా, 29నా ఎలక్షన్లో దరిద్రమైనటువంటి పరిపాలన సమాప్తం అయింది కదా. అసలు మీరు ప్రజల్లోనే లేరు, చాలా మంది పార్టీల నుంచి అని అంటున్నారు కదా వాళ్ళు. అసలు ఎక్కడ ఉన్నారు ప్రజల్లో? లేవా? ఈ ప్రజల్లో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్నాడా? ఆయన ప్రతిరోజు మీడియాలో ఉంటున్నారు, చాలా గొప్పగా చెప్పారు సార్. రోజు టీవీల ముందుకు వచ్చేస్తే ప్రజల్లో ఉన్నట్ట, మరి ఓ మెసేజ్ ఇవ్వాలి కదండి సార్. అది వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే ఏం చేస్తారు? 10 మందికి వెళ్ళి మాట్లాడతానా, లేదా 100,000 మంది చూసి వీడియోలో కనిపిస్తా? అధికార ప్రతినిధిగా లేదు, మా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ డిబేట్లకు వచ్చేవాళ్ళు, వాళ్ళు టీవీలో అంశం, లేదంటే యూట్యూబ్ లో చర్చా వేదికలు వాళ్ళకి అంశం. ముఖ్యమంత్రికి ఏమంటుంది? ఫోన్ నెంబర్ మార్చేశారా వెంకటరెడ్డి గారు? అదే నెంబరా? లేదు, అదే నెంబర్ లో. ఏమైనా వస్తున్నాయా కాళ్ళు అవి? ఎందుకులే సార్, ఇప్పుడు ఆ పెంట పంచాయతీ ఎందుకులే? అసలు వాళ్ళు మనుషులు కాదు చేసేవాళ్ళు. యారా డిబేట్కి రావట్లేదే, డిబేట్లో నిన్ను కొట్టకపోతే చూడు, ఎవడో పనికి మాలని రోజు